దృష్టి సారిస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా విద్యుత్ స్తంభాల నిర్మాణం మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే రిపేర్లు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. పొదిలి మండలం కంభాలపాడులో నూతన విద్యుత్ లైన్ పనులను టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో విద్యుత్ లైన్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి లైన్ మంజూరు చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు దగ్గరైందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల దిశానిర్దేశంతో మెరుగైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం, నాయకులు శ్రద్ధ పెడతామని ఎమ్మెల్యే కందుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మీగడ ఓబుల్ రెడ్డి, కాటూరి నారాయణ ప్రతాప్, బాబురావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ మార్కాపురం నియోజకవర్గంలో 4 మండలాల్లో ఆర్డీఏ ఎస్ఎస్ వర్క్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. వాటి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ఆర్డీఎస్ఎస్ వర్క్స్ ద్వారా గ్రామాలలో 3+ కరెంట్ ఇవ్వడం, అలాగే లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయడం, ఎక్కడైనా సరే లైన్స్ బాగాలేని కాడ కొత్త లైన్లు ఇవ్వటం, పోల్స్ కొత్త ఎత్తి చెడిపోయిన పోల్స్ స్థానంలో కొత్త పోల్స్ చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా కరెంటు సమస్య అనేది లేకుండా చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా ఈ ఆర్డీఎస్ఎస్ వర్క్స్ మొదలుపెట్టారు. కొన్ని వేల కోట్ల రూపాయలతోటి ఈ రైతాంగం కోసం, పేద గ్రామీణ వాతావరణంలో ఉంటున్న ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలు, రైతులు అందరూ కూడా అభినందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే 6 నెలల అధికారంలోకి వచ్చిన 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు తీసుకుని వస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందించాలి. అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారిని, మా డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అభినందించాలి. ఎందుకంటే ఈరోజు 1 రూపాయి లేదు ఈ రాష్ట్రంలో. అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో, మా నాయకుడి యొక్క అనుభవంతో, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని పెట్టుకుంటూ పోతా ఉన్నారంటే వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రజల తరఫున అందరం కూడా, మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున అందరం కూడా. విజయనగరం పార్వతీపురం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థ